राहुल हैदराबाद पर्यटन वेला मरोसारी वैट चैलेंज कलकलम रेपिंदी। नाइट क्लब लो राहुल फोटोल तो फ्लेक्सीलु नगरंलो वेलसाई। कांग्रेस नेता राहुल गांधी रेपु तेलंगाणाकु वस्तुन्न विषयं तेलिसिंदे। ई नेपथ्यंलो हैदराबाद लोनी ट्यांक बंड गन पार्क वंटि प्रांतालो पलु फ्लेक्सीलु वेलसाई। अंदुलो वैट चैलेंज कु सिद्धमा अंटू राहुल गांधीनी प्रश्निंचारु। अलागे राहुल गांधी नेपाल नाइट क्लब लो उन्न फोटोलनु कूडा कोंदरु फ्लेक्सीलो वेयिंचारु। గతంలో వైట్ ఛాలెంజ్ అంటూ కాంగ్రెస్ టిఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగిన విషయం తెలిసిందే। హైదరాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన ఘటన నేపథ్యంలో గతంలో రాహుల్ వైట్ ఛాలెంజ్ కు సిద్ధమా అంటూ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు। అలాగే దీనిపై అప్పటిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ మంత్రి కేటీఆర్ ను వైట్ ఛాలెంజ్ కు ప్రతి సవాల్ చేశారు। డ్రగ్స్ కేస్ సమయంలోనూ ఈ వైట్ ఛాలెంజ్ కలకలం రేపింది। డ్రగ్స్ కేస్ నుంచి పలువురు నిందితులను తప్పించేందుకు టిఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు। మంత్రి కేటీఆర్ తో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరారు। దానిపై స్పందించిన కేటీఆర్ తాను ఏ పరీక్షకైనా సిద్ధమేనని అన్నారు। మళ్ళీ రాహుల్ గాంధీ టూర్ నేపథ్యంలో ఇప్పుడు వైట్ ఛాలెంజ్ తెర మీదకి రావడం చర్చనీయాంశమైంది। ఇది టిఆర్ఎస్ వారి పనే అని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు। ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు। నాగేంద్ర చెప్పండి। థాంక్యూ అమని। గతంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కు సంబంధించి పెదేతన యువతంతా కూడా పెడదారిన పడుతున్నారు। మరొకవైపు టాలీవుడ్ సినీ పరిశ్రమలో పెదేతన డ్రగ్స్ ఉపయోగిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది। గతంలో డ్రగ్స్ కేసు విషయంలో సినీ నటులను చాలా మంది విచారించినప్పటికీ చాలా మందిని తప్పించినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు। అప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ పైన వైట్ ఛాలెంజ్ చేసడం జరిగింది। కేటీఆర్ తో పాటు మరొక ఎంపీ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి వీరిద్దరి పైన కూడా వైట్ ఛాలెంజ్ విసిరిన తర్వాత దానికి స్పందిస్తూ ఎంపీ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి వైట్ ఛాలెంజ్ ని స్వీకరించడం జరిగింది। కానీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి కేటీఆర్ మాత్రం ఆ వైట్ ఛాలెంజ్ ని స్వీకరించలేదు। మరొకవైపు తాజాగా రేపు తెలంగాణ రాష్ట్రానికి రానున్నటువంటి రాహుల్ గాంధీకి సంబంధించి వైట్ ఛాలెంజ్ ఇసుతో టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి కొంతమంది నేతలు బ్యానర్లను ఏర్పాటు చేయడం జరిగింది। అమరవీరుల స్థూపం వద్ద వైట్ ఛాలెంజ్ కి సంబంధించినటువంటి బ్యానర్ ని ఏర్పాటు చేయగా మరొక ప్రాంతమైనటువంటి ట్యాంక్ బండ్ వద్ద వైట్ ఛాలెంజ్ కి సంబంధించి బ్యానర్ ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది। ఇప్పటివరకు దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు మాత్రం ఎవరు స్పందించినటువంటి పరిస్థితి అయితే లేదు। మరొకవైపు రాహుల్ గాంధీకి సంబంధించి నేపాల్ లో పబ్ లో దొరికినటువంటి వీడియోకి సంబంధించినటువంటి దాన్ని బ్యానర్ పైన ముద్రించి వైట్ ఛాలెంజ్ కి రాహుల్ గాంధీ సిద్ధమా అంటూ కూడా టిఆర్ఎస్ నేతలు బ్యానర్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి। దీనిపై ఇప్పటివరకు కాంగ్రెస్ నేతలు మాత్రం స్పందించినటువంటి పరిస్థితి లేదు। మరొకవైపు టిఆర్ఎస్ నేతలు కూడా బహిరంగంగా దీనికి సంబంధించినటువంటి అంశం పైన స్పందించినటువంటి దఖలాలు అయితే లేవు యామని। రైట్, థాంక్యూ నాగేంద్ర।